శ్రీ మాత్రే నమః. ఈరోజు 166 167 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోని యోని నిలయ కూటస్థా కులరూపిణి. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం విశ్వగ్రాసాయ నమః. ప్రళయంలో చరాచర విశ్వానంతటినీ మృంగు తల్లికి నమస్కారము. ఓం విద్రుమాభాయ నమః. పగడం వంటి ఎర్రని కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం వైష్ణవ్యాయ నమః. విష్ణు సంబంధమైన వైష్ణవీ శక్తి అనగా లక్ష్మీదేవి రూపములో తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం విష్ణురూపిణ్యాయ నమః. విష్ణురూపములో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం అయోన్యాయ నమః. సర్వమునకు కారణభూతురాలే తనకు ఏ కారణమూ లేని అపరిచ్ఛిన్నురాలైన తల్లికి నమస్కారము. ఓం యోని నిలయాయ నమః. సమస్తానికి ఉత్పత్తి స్థానమైన తల్లికి నమస్కారము. ఓం కూటస్థాయ నమః. సర్వజీవుల హృదయాలలో కూటస్థముగా అనగా నిర్వికారముగా చలనం లేక ఉండు తల్లికి నమస్కారము. ఓం కులరూపిణ్యాయ నమః. బాహ్య పూజ చేయు కౌల మార్గావలంబుల దేవతారూపమైన తల్లికి నమస్కారము. ఓం వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ బైందవాసన. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం వీరగోష్ఠి ప్రియాయ నమః. వీర సాధకుల సంభాషణల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం వీరాయ నమః. వీర్యవంతురాలైన తల్లికి నమస్కారము. ఓం నైష్కర్మ్యాయ నమః. కర్మలను అధిగమించి ఉండు తల్లికి నమస్కారము. ఓం నాదరూపిణ్యాయ నమః. ఆది అయిన అనాహతమైన నాదమే రూపంగా గల లేదా శబ్దబ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం విజ్ఞాన కలనాయ నమః. బ్రహ్మజ్ఞానమును ప్రకాశింపజేయు తల్లికి నమస్కారము. ఓం కళ్యాయ నమః. ధ్యానించుటకు తగినదైన తల్లికి నమస్కారము. ఓం విదగ్ధాయ నమః. సర్వసమర్థురాలైన అంటే అన్నింట నైపుణ్యం కలిగిన తల్లికి నమస్కారము. ఓం బైందవాసనాయ నమః. శ్రీచక్రములోని బిందుస్థానములో నివసించు తల్లికి నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. రేపు 168 169 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. తప్పులు ఉంటే క్షమించండి.